కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ముందనుకున్న కట్నం రేటును మార్చడానికి కారణమేమిటో చెప్తారా? ఏం లేదండి, ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏఎస్ పరీక్ష రాశాడు, రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు. పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రేట్ అంటే ఎలా చెప్పండి? అందుకని 50,000 పెంచాను. ఏమిటండి ఇది? ఇది ఏమైనా కాయగూరల వ్యాపారం అనుకుంటున్నారా? ఈ విషయం వారం రోజులు ముందే చెప్పచ్చు కదా, అప్పుడు చెబితే ఒప్పుకుంటారు ఏమిటి? ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు. ఏమండి, నువ్వు అయ్యే చదివా? పాస్ అయ్యానండి. మరి మీ నాన్న అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పమే. నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి. తల్లిదండ్రుల మాట జవదాటమని నేను చెప్పలేదు, కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం. మా నాన్న చెప్పిన రేట్ ఇచ్చి తాళి కట్టించుకోమనండి, అంతకన్నా నేను బాగా చూసుకుంటాను. సిగ్గులేదు జన్మకి. చూడండి, నాకు 4 రోజులు గడివిస్తే నాకు మిగిలిన ఇంటి నా అబ్బాయి పేరు రాస్తాను. అలాగా మరి చెప్పరే, ప్లేడర్ని పిలిపించి దస్తావేజులు రాయించండి. అవునవును, గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేం, అందుకని ఎప్పుడు కూడా అప్పుడు జరగడమే చాలా మంచిది. ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు కూడా టైం లేదు, అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి? మేము కోరినవన్నీ మా చేతికి అందిన ముహూర్తమే మంచి ముహూర్తం అండి. ఏమండి, ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడడం ఏమన్నా బాగుందా? ఆయన ఇస్తానంటున్నాడు. ఇవ్వక్కర్లేదు. ఇలాంటి చేత కాని వ్యక్తిత్వం లేని ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఏ ఆఫీసరైనా నాకు అక్కర్లేదు. మీ తండ్రి కొడుకులిద్దరూ ఏదైనా సంత చూసుకుని చింతపండి వ్యాపారం పెట్టుకోండి. గెట్ అవుట్. ఏం పిల్లాయి ఎగురుతున్నావు? ఇక్కడి నుంచి మేము కదిలేమా? నీ జీవితంలో నీకు పిలవదు. ఈ ప్రాంతంలో మా పలుకుబడి ఏమిటో తెలుసా? తెల్లారేసరికి ఇండియా అంతా ప్రచారం చేస్తాను, గుర్తుంచుకో. చాలా సంతోషం. మీది అంత పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబమా? అసలు ఆ పిల్లకి పెళ్లే కానివ్వరా? ఎవరిని కట్టుకోవడానికి రానివ్వరా? సరే, అలాగే కానివ్వండి. నువ్వు ఇలా చూడండి, ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాణి పెళ్లి జరిపిస్తారు. తమ బిడ్డకు కట్నమించి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు బాధపడడం లేదు, తమకున్న సర్వత్వాన్ని తాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు. ఆ అసహాయతను అసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని వేలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఒరే కూర్మ, ఈ వేళ ఇది అడిగారు, రేపు ఇంకోటి అడుగుతారు. తీసుకురాకపోతే దాని నెత్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టరని ఏమిటి నమ్మకం? డబ్బు కట్టలతో చేసేది పెళ్లి కాదురా, మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి. ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా? ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే గచ్చింతరం లేదు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. మిస్టర్ బయటికి రా, బయటికి రా. రాణి వెళ్ళి పేట్ల మీద కూర్చో. రాము నువ్వు వెళ్ళు. కంగ్రాచులేషన్స్. కూర్చో. అదృష్టవంతురాలువమ్మా. నీ మొహానికి బాసికం ఒకటి. పదరా రండి బాబు, రండి. ఏ మంది లేదు కానీ కాకపోతే ఎప్పుడో చేయాల్సిన పెళ్లి. కూర్చోండి. మొత్తానికి ఈ పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది. తెలుసులేవే, నువ్వు ముందే చెప్పావని పెళ్లి అయ్యే వరకు ఇంకేం అరకు. ముందు మీరు పాలు తీసుకోండి. ఈ పాలం తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభనం పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీలు వేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను 1000 డబ్బాలు సీలు వేసి అమ్మామనుకో, అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగు అవుతుంది, అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మెంట్ వచ్చేసింది. ఇంకా అది ఇది అందుకే అన్నారు, మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసినా వృధా చేసినా తిరిగి రాదు, తేలేము అని. అవును, ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా? ఇదేమిటి, శోభనం పెళ్లి కూతురు పాల గ్లాసుతో కదా రావాలి, పక్కుచ్చుకొచ్చి. ఓహో, మంచం అవుక కిందే బాగుంటుంది. అసలు మంచం చూడు బాల, మేం ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునేవాళ్ళం, 9 డౌన్ వచ్చినా సరే మెలకు వచ్చేది కాదు.
కిందే బాగుంటుంది. కానీ భర్త కింద పడుకోవడం బాగుండదుగా. మీరు మంచం పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. కిందైనా పైనైనా ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది, మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను. పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు విన్నైనా చెప్పు. ఈ రాత్రికే మాట్లాడాలా? అవును, ఈ రాత్రికి అన్ని విషయాలు తెలుసుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది. చూడండి, నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని, ఉద్యోగం, హోదా, కారు, ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను. ఒక ఆడదానిగా నా కోరిక తప్ప? తప్పులేదు. మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మరలా అనుకోవద్దు, నేనేదైనా మొహం మీదే చెప్తాను. పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక. కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది గనక దాన్నైనా సరిచేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. థ్యాంక్స్. ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు. అదేమిటో చెప్పు, వెంటనే తెలిచేస్తాను. మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి. అలాగే మంచి స్టేటస్ సంపాదించాలి. ఓకే. నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నాను అలాంటి భర్తగా మీరు మారాలి. షూర్. ఈ రాత్రి గడవని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు. ఈ రాత్రి గడిచాక మారటం కాదు, మీరు మారాకే ఈ రాత్రి గడవాలి. మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం, భార్యాభర్తలం మాత్రం కాదు. ఇందులో తప్పేమీ లేదండి, 100% కరెక్ట్. సంసారంలో పడ్డామనుకోండి, సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు. ఈలోగా పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది, అప్పుడు కరువు వస్తుంది, ఉన్న తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి. అందుకని సంసారానికి కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి, తృప్తిగా ఉంటుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. మీకు జాబ్ వచ్చిన తర్వాతే మనకి ఫస్ట్ ప్లేస్. మిస్టర్ చైతన్య సార్, మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సజెషన్స్, ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి బాగా నచ్చినాయి. చిత్రం ఏంటంటే, జస్ట్ 3 ఇయర్స్ అగో మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు. ఎస్. అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఆ డెవలప్మెంట్ సెక్షన్కి మిమ్మల్ని మేనేజర్గా అపాయింట్ చేయదలిచాం. చూడండి, డిగ్రీ చేతికొచ్చి ఏం చేయాలో తోచినప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే. ఇప్పుడు కొత్త గొప్ప ఆధారం దొరికింది, సో మీ జాబ్తో నాకు పని లేదు. మిస్టర్ చైతన్య, నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. నీకు తెలుసుగా, ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం. సరే, ఒక పని చేయండి, నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు, పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్? ఏం వేళకోళంగా ఉందా? మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ని మీకు అందజేయడానికి నేను రెడీ. బాయ్. మనస వాచ కర్మణ, దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్, ఖురాన్, బైబిల్పై ప్రమాణం చేసి. ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు. సార్, సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా 147వ ప్రదక్షిణ సార్. ఐ మీన్ ఇంటర్వ్యూ సార్. అంతా ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్. ఫస్ట్ నైట్? అదే, ఫస్ట్ ఫుడ్ ప్రాబ్లం సార్. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? ఎంఏ ఎకనమిక్స్, గోల్డ్ మెడల్ కూడా ఉంది. చూడండి, మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆఫీస్లో ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఇలాంటి చిల్లికి వచ్చింది నేను అడగనండి. ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్. సో యు ఆర్ క్వాలిఫైడ్. కంగారు పడుతుంది, కూర్చోండి కూర్చోండి. యు ఆర్ అపాయింటెడ్. అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది, చెప్పండి. ఇది చాలా గుడ్ విల్ అన్న కంపెనీ, దీని టర్నోవర్ 25 లక్షలు. దీన్ని ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ 20,000 కట్టాలి. ఈ ఆఫీసులో ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్, ఒక పేపర్ వెయిట్ జారి పడితే 1,000 రూపాయలు ఉంటుంది. అందుకని ఫర్నిచర్ డిపాజిట్ 10,000, స్ట్రైక్ అవార్డింగ్ డిపాజిట్ 20,000, సెక్యూరిటీ డిపాజిట్ 40,000, మొత్తం అంతా కలిపి 1,00,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 100,000 రూపాయలు నా దగ్గర ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను. ఒక్క విషయం చెప్తాను వినండి, తోక ఆడించిన, గిట్టతో గీకిన, ఓండ్ర పెట్టిన, గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా? థ్యాంక్స్. ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నాను.